हेलो फ्रेंड्स एला उन्नारु बागुन्नारा इवाळ चेयबोये रेसिपी चना मसाला करी चाला सूपर गा उंटदंडी इंदुलो उन्न रोटीस लो पूरीस लो चाला बागुंटुंदी। वेलकम टू अम्मम्म गारी कुटुंबम अंडी। इवाळ चना मसाला करी एला चेयालो चूद्दाम। ముందు రోజే నైట్ ఒక కప్పు శనగలు తీసుకొని నానబెట్టుకోవాలి। మార్నింగ్ అయ్యేసరికి ఇలా నాని ఉంటాయి। ఇలా నాని ఉన్న శనగల్ని బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టాలి। అలాగే ఒక పెద్ద కుక్కర్ తీసుకొని అందులో ఈ నానిన శనగల్ని వేసుకొని వాటర్ పోసి ఒక వైట్ క్లాత్ లోని 2 స్పూన్ల టీ పౌడర్ వేసుకుంటే కలర్ మారుతదన్నమాట శనగలు। 2 లవంగాలు, ఇలాచి పౌడర్, దాల్చిన చెక్క, ఉప్పు, కొంచెం వాటర్ వేసుకొని కుక్కర్ పెట్టుకోవాలి। ఒక 4 విజిల్స్, 5 విజిల్స్ గాని వస్తే బాగా ఉడుకుతాయి। అలాగే pan పెట్టుకొని డ్రై గానే జీడిపప్పు, కొబ్బరికాయ, చిన్న చిన్న ముక్కలు, అలాగే దాల్చిన చెక్క, లవంగాలు, సోంపు, కొంచెం మిరియాలు, జీలకర్ర, ఉప్పు, ఎండు మిరపకాయలు, అయితే వీలైతే ధనియాలు, ధనియాల పౌడర్ లేనప్పుడు ధనియాలు వేసుకున్నా, అన్నీ కలిపి డ్రైగా రోస్ట్ చేసుకొని పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి। అలాగే కుక్కర్ ఈలోపు విజిల్స్ వస్తాయి। ఆ విజిల్ వచ్చేలోపు మనం ఈ మసాలాని, టమాటా ప్యూరీని రెడీ చేసుకోవాలి। ఉల్లిపాయ ముక్కలను కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి। అల్లం వెల్లుల్లి కూడా పేస్ట్ చేసుకొని రెడీ చేసుకోవాలి। ఒక 4-5 విజిల్స్ వచ్చాక చూసారండి ఎలా ఉడికాయో, శనగలు ఎలా మెదిపితే మెత్తగా అయిపోవాలి, అలా ఉడకాలన్నమాట। ఆ లోపల ఉన్న టీ బ్యాగ్ తీసేసి పక్కన పెట్టేసుకోవాలి। కలర్ మారాయి కదా శనగలు, కొంచెం ఇంకా కలర్ కావాలంటే ఇంకొంచెం 2 టీ బ్యాగ్స్ వేసుకుంటే ఇంకా డార్క్గా వస్తుంది। అలాగే ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని అందులో కొంచెం జీలకర్ర, 2 బిర్యానీ ఆకులు, కొంచెం ఇలాచి పౌడరు, ఉల్లిపాయలు వేసుకొని బాగా వేగాలండి। ఉల్లిపాయలు బాగా వేగితేనే ఉల్లిపాయలు టేస్ట్ చాలా బాగుంటుంది। అలా లైట్ గోల్డ్ కలర్లో వచ్చే వరకు మనం ఉల్లిపాయలు వేపి 2 స్పూన్ల కారం, అలాగే 1/2 స్పూన్ పసుపు, కొంచెం రుచికి సరిపడ ఉప్పు, కొంచెం ధనియాల పొడి వేసుకొని బాగా వేపుకోవాలి। అందులోనే మనం ముందుగా రెడీ చేసుకున్న టమాటా ప్యూరీ కూడా వేసుకొని, పచ్చిదనండి టమాటా ప్యూరీ, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకొని ఆ పచ్చిదనం అంతా పోయే వరకు బాగా వేపుకోవాలి। అలాగే ఆయిల్ అంతా కొంచెం పైకి వచ్చి బాగా వేగిన తర్వాత మనం ముందుగా మసాలా చేసుకున్నాం కదా జీడిపప్పు, ఎండు కొబ్బరి ఇవన్నీ, వాటిని కూడా పేస్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి। బాగా కలుపుతూ ఉండాలండి, ఎందుకంటే జీడిపప్పు ఇవన్నీ వేయడం వల్ల అడుగు అండుతుంది, అందుకే గరిటెతో కలుపుతూ ఉండాలి। అలా కొంచెం ఆయిల్ బయటకు వచ్చాక చనా మసాలా 1/2 స్పూన్ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించాం కదా ఆ శనగలు వాటర్తో పాటు ఈ మసాలాలో వేసుకోవాలి। వేసుకొని బాగా కలిపి ఇంకా వేరే వాటర్ వేయక్కర్లేదండి, అందులో వాటర్ సరిపోతుంది। బాగా వాటర్ అంతా దగ్గర పడే వరకు మనం ఉడకబెట్టుకోవాలి। బాగా ఉడికింది చూసారా, అంతేనండి। లాస్ట్లో కసూరి మెతి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే చనా మసాలా కర్రీ రెడీ అయిపోతుంది। పూరీలోకి, రోటీస్లోకి, పుల్కాల్లోకి, ఫ్రైడ్ రైస్లోకి చాలా బాగుంటుంది, అన్నంలో కూడా బాగుంటుంది। చనా మసాలా కర్రీ రెడీ, మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి ఎంజాయ్ చేయండి। థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్। లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా రెసిపీస్తో కలుద్దాం, ఉంటానండి, బాయ్।